चित्रगुप्ता हेलो राइट चित्रगुप्ता प्रभु इंद्रलोकों गंदरगोल सृष्टिचा अंदर पंचजारी परगल बंबोल जंबा बंबोल जंबोल प्रभु వివాహ దినమట రాణి గారిని విహారయాత్రలు తీసుకెళ్లంచు భూలోకంలో ఉన్న గృహంజ చట్టం కింద కేసు నమోదు చేసి మిమ్మల్ని బొక్కలో తోసి పెరుగు పరిణామము చెప్పమన్నారు ప్రభు. ఈ నరలోక చట్టం నరక బతికే కష్టాలు తెచ్చి పెడుతున్నాయి. సరే పద వెళ్దాం ప్రభు. ఏమి పాసమ మర్చితిరి అసలే చుట్టూ మానవులు ఉన్నారు ఎవరైనా తస్కరించో అమర కేసములు రాదు. ఈ తుచ్చ మానవుల వీరికంత ధైర్యం ఎక్కడిది? నూరా మీరు వెళ్ళండి ప్రభు, నేను పాపల శిక్షణను పర్యవేక్షించేదను. పర్యవేక్షణ పరస్త్రీ అన్వేషణ ఊరుకోండి ప్రభు. నరములు సహకరించక నేను నడుస్తుంటే సరసన ఒకట సరే సరే నరుడా ఆగుము. ఎవరది? నేనయ్యా కృష్ణుణ్ణి. నమో కృష్ణ నమో కృష్ణ నమో కృష్ణ నమో నమః. అపచారము అపచారము. నేనేం తప్పు చేశాను స్వామి? అన్నన్న దొంగలించడం తప్పు కాదా? ఊరుకోండి స్వామి, ఒట్టిలో వెన్న కనబడితే చాటుగా మెక్కేసే మీరు దొంగతనము తప్పనచ్చా? మాటలు చేచావురా బుడత. నేనా మాటలా? శిరోదం దగ్గరికి వెళ్ళి తండ్రి చేస్తానని చెప్పి పుల్లలు పెట్టి గొడవలు పెట్టి వచ్చారు. మీకంటే మాటగరన్నా స్వామి. మాయలు కూడా నేర్చావు, అయినా ఆ పాశముతో నీకు ఏం పని? యముడు మరి టూమచ్ అయిపోతున్నాడు స్వామి. అర్థం పర్థం లేని చావులు, ఇక్కడేమో అడ్డతిడమైన శిక్షలు. ఓ పట్టి పట్టి మా నరుల వాల్యూ కొద్దిగా పెంచుదామని. సరే సరే, అక్కడ ఆగ్రహంతో యముడొస్తున్నాడు, ఎలా నిగ్రహిస్తావో నేను చూస్తా. మీ ఆశీర్వాదం ఉంటే చాలు స్వామి, ఎప్పటినైనా ఆటాడి చేస్తా. దిగ్విజయ వస్తూ నమో కృష్ణ. ఇది ఏమి
మేము శిక్షించాలని తీసుకొచ్చిన నరుడు నరకాధిపతి ఏటయ్యా అసంభవం. ఒరే మరవ మతి తప్పినదా మదమెక్కినదా సింహాసమును స్పర్శించగలుగుతలేని నీవు దాన్ని అధిష్ఠించుటయ్యా ఎంతున్మాదం ఎంత అహంకారం ఎంత కండకావరము తుచ్చమారవా డబ్బుకు చావు జబ్బుకు చావు తప్పుకు చావు అప్పుకు చావు చచ్చావరో దేవుడా నిత్యం మొత్తుకునే మీరెక్కడ మీ జనం మనం మునువెళ్తా నిర్ణయించు మేక్కడరా మీ మానవ జాతి అల్పము స్వల్పము హేయము నీచ నీచము అట్టి నీచ జాతిని జన్మించి నీవు నరకాధిపతి అయిటయా అసంభవము. వృధా ప్రయత్నం మారి యమదండలకు సిద్ధము కమ్ము తల వంచు మొక్కుటే దిక్కురా మీ నీచ మానవ జాతికి. ఏమంటివి ఏమంటివి మానవ జాతి నీచమా? ఎంత మాట ఎంత మాట. వైఖరిని వరకు వెంటాడి వేధించి ముప్పు తిప్పలు పెట్టి మీ ధర్మసూత్రమును మంట కలిపి తన పతి ప్రాణమును దక్కించుకున్న నారీమణి సావిత్రిదే జాతి. మానవ జాతి తన భక్తితో సాక్షాత్ పరమశివుణ్ణే ప్రత్యక్షము గావించి మీ పాదమును సైతం గడ్డి పుచ్చగా నుంచి ప్రాణహరులైన మిమ్మల్నే ప్రాణభయంతో పరుగులెత్తిచ్చిన పసివాడు మార్కండేయుడే జాతి. మానవ జాతి నీచ నీచమన్న మా జాతి మూలమున ఏనాడో ప్రతిష్ట మూట కట్టుకున్న మీరు నేడు జాతి జాతి అని మమ్ము అవలీన చేయట. ఎంత వివేకం ఎంత జ్ఞానం ఎంత సంస్కారము. నేటి నుండి దేవుడు అధికుడు నరుడు అధముడు నక్కించే భావాన్ని కుకుడు ఎందుకో సైతం పెకలించి వేసేదా. మొక్కులు పొందే ముక్కోటి దేవతలు దిక్కులు లే అస్త దిక్పాలకులు మనల్ని నించే పంచభూతములు సైతమే యహోవా అని అర్చించే విధముగా సింహాసనం అధిష్ఠించేదా. స్వర్ణమణిమయ రత్న ఖచ్చిత అలంకృతమైన ఈ సభా మందిరమున అకుటిత సేవా దక్ష పరివార సమూహం మధ్యమున భూతల పరిరక్షణ ధర్మ నిలయమైన ఈ రౌరవమున సర్వదా సతద శతద శాశ్వత పాప పంకీలమైన కుల మత జాతి కుంకుమను సమూలంగా శాశ్వతంగా ప్రేక్షణ గావించదా. ఎనీ డౌట్స్? జనాలు చస్తున్నారు. ఇదంతా కాదు కానివ్వండి, మీ ఇద్దరి మధ్య పోటీ పెడదాం, ఎవరు గెలిస్తే వాళ్ళే మూడు డీల్. ఏ ఊరుకోవయ్య, మధ్యలో వచ్చి మమ్మల్ని కొట్టి చేపమంటున్నా ఏంటి? ఇదంతా కాదు కానీ ఎలక్షన్లు పెట్టేయండి. ఎలక్షన్ల అనగానేమి? మా లోకంలో ఎన్నికల్ని ఇలాగే ఎన్నుకుంటాం. అటులనా, ఇక్కడంతా నువ్వు మా ప్రజలే. మా విజయం తథ్యము తథ్యము తథ్యము. మేము ఇక్కడి నుంచే విజయ శంకారం పూరిస్తాం, రండి తేల్చుకుందాం. నరలోకానికి వచ్చిన నరుడికి నరకాధిపతి ఏటయ్యా అనర్థము. న్యాయబద్ధమైన పాలన మాది. మీరు నన్ను కాదనుకునిచో మీ బ్రతుకులు భ్రష్టం అయిపోవును, మీరు నన్ను ఎన్నుకోపోయినచో మీ బ్రతుకులు సర్వ నాశనం అయిపోవును. నరలోక పార్టీనే ఎన్నుకోండి. నా ప్రియమైన నరలోక సోదరులారా, నర ఇంటి ఆడపడుచులకి వందనం పాదాభివందనం. అసలు ఎన్నాలి బానిస బతుకులు, మూడంతస్తుల మేడల ఆయన, మూడరి బతుకుల్లో మీరా, రాజభోగాలేమో ఆయనకి, రాజబతుకులు మీక, అంతెందుకండి? భూలోకానికి ఎన్ని రానని ఖర్చులైనా ఇస్తున్నాడా? లేదే. ఇదంతా కాదు కానీ అసలు దేవలోకాన్ని నుంచి వచ్చిన నిధులన్నీ ఏం చేశారు మీరు? నేను ఈ సభాముఖంగా ప్రశ్నిస్తున్నాను. నరలోక పార్టీనే గెలిపించండి, యమలోక పార్టీనే గెలిపించండి. కలలో వచ్చేది ఇది, నిద్ర కల లేపేది. లే పడుకుంది చాలు. థ్యాంక్ యూ సో మచ్.